విష్ణు రూపాయ నమః శివాయ. ముందుగా శ్రీ విద్యా ప్రేక్షకులకు అందరికీ ఈరోజు స్వాగతము. ఈరోజు మనము రాబోయే వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము. దానికన్నా ముందు మనం గ్రహస్థితులు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ గ్రహస్థితులతోటే మీ దైనిక వార రాశి ఫలం నేను నిర్మితం చేయడం జరిగింది. ముందుగా మనము రాహు వృషభంలో, కేతు వృశ్చికంలో, కుజుడు వృశ్చికంలో, శనిదేవుడు మకరంలో, శుక్రుడు మకరంలో, కుజుడు వృశ్చికంతో పాటు వృశ్చికంలో వస్తున్నాడు. రవి వృశ్చికం వదిలేసి ధనుసు రాశిలో బుధవారం రోజున వెళ్తున్నాడు. దాంతోపాటు శుక్రుడు మకరంలో, దేవగురు బృహస్పతి కుంభరాశిలో, మరియు చంద్రుడు ఆదివారం మరియు సోమవారం రోజున మీనరాశిలో, మంగళవారం బుధవారం గురువారం రోజున మేషరాశిలో, శుక్రవారం మరియు శనివారం రోజున వృషభ రాశిలో గోచరం చేసుకోబోతున్నాడు. మీ గ్రహస్థితుల పట్ల మేము ఈ వారం మీ రాశి ఫలము నిర్మితం చేయడం జరిగింది. ముందుగా మనము మిథునరాశి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం మిథున రాశి వారికి గత వారం కన్నా ఈ వారం చాలా బాగుండబోతుంది. అనుకోకుండా లాభాదాయం పెరిగే అవకాశం ఉండబోతుంది. అనుకోకుండా కొద్దిగా ఒక శుభవార్త తెలిసే అవకాశం ఉండబోతుంది. ఆకస్మికంగా జాబ్ లో పరివర్తన చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వారం జరగబోతుంది. మిథున రాశి వారికి గత వారం కన్నా ఈ వారం బాగుందని ఎందుకంటున్నానంటే, విశేషంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వారంలో కొద్దిగా ఖర్చు వచ్చే అవకాశం ఉండబోతుంది. ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే ఆ ఫ్యామిలీలో ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. హెల్త్ రకంగా ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఈ వారం ఖచ్చితంగా కనబడుతుంది. కానీ విద్యార్థులకి ఈ వారం అంత అనుకూలంగా కనబడట్లేదు. మనసు స్టడీ పైన, కెరీర్ పట్ల అంత ధ్యాస ఈ రోజు ఉండదు, ఈ వారం ఉండదు. అందువల్ల మిథున రాశి వారు ఈ వారం విద్యార్థులకి కొద్దిగా అంత అనుకూలంగా లేవలన కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. విశేషంగా విద్యార్థులు, ఫ్యామిలీ పట్ల ఏదైనా గొడవలు కనుక ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ ఆర్థిక పట్ల ఫ్యామిలీలో ఏదైనా సంబంధం కనుక ఉన్నట్లయితే ఆ ఫైనాన్షియల్ విషయం పైన కొద్దిగా ఫ్యామిలీలో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు ఈ ప్రాబ్లం కాదు, ఫైనాన్షియల్ డబ్బు పట్ల ప్రాబ్లం జరిగే అవకాశం ఉంటుంది. డబ్బు పట్ల అంటే ఆస్తుపాస్తుల పట్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్న తమ్ముల వల్ల అందులో గొడవలు కొద్ది కొద్దిగా జరుగుతాయి. కానీ ఈ వారం విశేషంగా మిథున రాశి వారికి మంగళవారం బుధవారం గురువారం రోజున ధన లాభం కలిసే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువగానే బలంగా కనబడుతున్నాయి. శుక్రవారం శనివారం రోజున కొద్దిగా మీ మైండ్ పైన మీరు నియంత్రణ పెట్టుకోండి. ఎలాంటి తొందరపాటు ఆ రోజు చేసుకోకండి. చేసుకున్నట్లయితే కొద్దిగా నష్టం ఖచ్చితంగా జరుగుతుంది. విశేషంగా ఈ వారం మంగళవారం బుధవారం గురువారం రోజున మీరు కనుక షేర్ మార్కెట్లో డబ్బు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు, అందులో లాభాలు ఖచ్చితంగా ఉండబోతున్నాయి. మరియు ఆదివారం మరియు సోమవారం రోజున చూసుకున్నట్లయితే మీకోసం ఒక ఏదైనా వర్క్ కావచ్చు, గత వారంలో సగం జరిగిన వర్క్ ఈ వారం పూర్తి చేసుకోవాలంటే ఖచ్చితంగా చేసుకుంటే కొద్దిగా మైండ్ ని రిలాక్స్ గా చేసుకోండి. ఎంత మీరు మీ మైండ్ ని రిలాక్స్ గా చేసుకోగలుగుతారో అంత మీకు ఈ వారం కలిసి వచ్చే అవకాశం ఎక్కువగానే ఉండబోతుంది. ఈ వారం చాలా బాగుండబోతుంది. ఎలాంటి తొందరపాటు ఈ వారం చేసుకోకండి. ఎవరిపైన ఎక్కువగా విశ్వాసం పెట్టుకోకండి. మనోబలాన్ని, ఆత్మబలాన్ని పెంచుకోండి. సూర్యుడు మీ రాశి నుండి సప్తమ స్థానంలో గోచరం చేసుకోబోతున్నాడు బుధవారం రోజున. దంపతి జీవితంలో కొద్దిగా గొడవలు జరుగుతాయి, కానీ ఆత్మవిశ్వాసంలో చాలా పెరిగే అవకాశం ఉంటుంది. వాణిపై నియంత్రణ, డబ్బు పట్ల నియంత్రణ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ వారం మీకు ఎంత కుదిరితే అంత లలిత సహస్రనామంని చదువుకోవడానికి ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః.